మాజీ మంత్రి వివేక హత్య కేసుపై సిబిఐ దూకుడు పెంచింది. దర్యాప్తు విషయంలో సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణలో వేగం పెరిగింది. ఈ కేసులో తొలి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఇవాళ సిబిఐ విచారించనుంది. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి హస్తం ఉందని తొలి నుంచి ఆరోపణలు చేస్తున్న సిబిఐ ఆయనకు ఆదివారం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ సిబిఐ ఆఫీసులో అవినాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నించనుంది. పులివెందులలోనే నోటీసులు అందజేశారు. ఇక ఇప్పటి వరకు హైదరాబాద్ సిబిఐ ఆఫీసులో అవినాష్ రెడ్డిని అధికారులు 4 సార్లు విచారించారు. ఇక ఈ కేసులో ఇప్పటికీ అవినాష్ రెడ్డి తండ్రిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డికి విచారణ ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరారు. అవినాష్ రెడ్డి వెంట ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా హైదరాబాద్ వస్తున్నారు. మధ్యాహ్నం విచారణ నేపథ్యంలో హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి రానున్నారు. మొత్తంగా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన మరుసటి రోజే అవినాష్ రెడ్డి విచారణకు హాజరు అవుతుండటంతో ఒక్కసారిగా పరిణామాలు వేడెక్కాయి. అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రమణారెడ్డి అందిస్తారు. రమణారెడ్డి, అవినాష్ రెడ్డి ఇవాల్టి సిబిఐ విచారణకు సంబంధించిన వివరాలేంటి? శ్రీవిద్య వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తు శరవేగంగా ముందుకు కదులుతోంది. పూర్తిగా కూడా నిన్నటి దినం భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇవాళ అవినాష్ రెడ్డి వంతంటూ కూడా ప్రచారం జోరుగా కొనసాగుతోంది. పూర్తిగా ఇవాల్టి ఉదయం 5:20 వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులలోని తన స్వగృహం నుంచి హైదరాబాద్ సిబిఐ కార్యాలయానికి ఈ విచారణ నిమిత్తం బయలుదేరారు. అవినాష్ రెడ్డి ఎంట ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే పులివెందులలోని వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కూడా అనుసరిస్తూ వాహన శ్రేణి వస్తా ఉంది. హైదరాబాద్ కు బయలుదేరి పూర్తిగా కూడా వైఎస్ అవినాష్ రెడ్డికి గత రాత్రి నోటీసులు ఇచ్చేటువంటి క్రమంలో పులివెందులలోని తన నివాస గృహం వద్ద పెద్ద హైటెన్షన్ అయితే నెలకొంది. పూర్తిగా కూడా ఇద్దరు సిబిఐ అధికారుల బృందం ఒక స్కూటర్ పైన కూడా వచ్చి ఆయనకు నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నాన్ని ఎంపీ అవినాష్ అనుచరులు అడ్డుకున్నట్టుగా తెలుస్తా ఉంది. పూర్తిగా కూడా ఈ నోటీసులకు సంబంధించి రేపు ఉదయం రావాలంటూ అనుచరులు వారిని లోపలికి అనుమతించలేదన్నటువంటి సమాచారం ఉంది. కాబట్టి వారు తిరిగి వెను వెంటనే వైఎస్ అవినాష్ రెడ్డి సెల్ ఫోన్ కి వాట్సాప్ ద్వారా అలాగే ఆయన పర్సనల్ ఈమెయిల్ ఐడికి కూడా వాట్సాప్లను అయితే ఫార్వర్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వాట్సాప్ ఈమెయిల్ కు ఫార్వర్డ్ చేసినటువంటి నోటీసులకు అవినాష్ రెడ్డి స్పందిస్తాడా లేదా అన్నటువంటి మీమాంస అయితే నెలకొంది. పూర్తిగా కూడా ఇవాటి ఉదయం 9 గంటల దాకా వేచి చూసి సిబిఐ మళ్ళీ ఒకసారి నోటీసులు ఇచ్చేటువంటి క్రమాన్ని అయితే ప్లాన్ చేసుకున్న ఉన్నది. కాబట్టి 5:20 అవినాష్ బయలుదేరిన దరిమిలా ఇక సిబిఐ కూడా కొంచెం వెస్ట్ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఇటు సిబిఐ నోటీసులను అందుకున్నటువంటి అవినాష్ విచారణకు అయితే హైదరాబాద్ కు బయలుదేరినటువంటి క్రమం ఏదైతే ఉందో ఇప్పుడు కడప జిల్లా వ్యాప్తంగా తీవ్రమైనటువంటి రాజకీయ కలకలంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఉదయ్ కుమార్ రెడ్డి, నిన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఇవాళ వైఎస్ అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి విచారణ నిమిత్తం ఆయన ఖచ్చితంగా సిబిఐ అయితే అదుపులోకి తీసుకునేటువంటి అంశం ఉంది. ఎందుకంటే సీన్ ఆఫ్ అఫెన్స్ లో లేని భాస్కర్ రెడ్డి తెర వెనుక ఈ హత్య కేసులో సూత్రధారిగా మారాడు. కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి క్రమంలో ఆయన అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో నేరుగా సీన్ ఆఫ్ అఫెన్స్ లో అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను ధ్వంసం చేసి అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డికి ఆయన భౌతిక కాయానికి డ్రెస్సింగ్ చేయించడంలో వైఎస్ అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను ధ్వంసం చేసి తారుమారు చేసేటువంటి క్రమంలో కీలకంగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు అన్నది సిబిఐ అభియోగ పత్రం వైఎస్ అవినాష్ రెడ్డి పైన. ఈ క్రమంలో నిన్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఇవాళ ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అయితే సిబిఐ అదుపులోకి తీసుకుంటుంది, జ్యుడిషియల్ కస్టడీ కోరుతుంది అన్నటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతుంది జిల్లాలో. శ్రీవిద్య. Right, thank you Ramanareddy for the updates.